స్త్రీలకే ఎక్కువ. అదే గృహిణిగా ఉంటుంది కదా, నలుగురు మధ్యలోకి వెళ్తుంది ఒకింట్లోంచి ఒకింట్లోకి, పుట్టింటి కానీ చేతింటికి. అక్కడ వాళ్ళ వీళ్ళవి సమానంగా, వాళ్ళ అభిరుచులు వేరు వీళ్ళ అభిరుచులు వేరు, అక్కడ పడికట్టు వేరు ఇక్కడ పడికట్టు వేరు, పెరిగిన తీరు వీళ్ళు సమర్థించుకోకపోవచ్చు. మన పద్ధతిలో మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అత్త మామూలు కానీ ఆడపడుచులు కానీ ఎవరన్నా అలా చేసుకోలేక అమ్మాయిని ఏమన్నా అంటే కొన్ని కష్టాలు, ఆ కష్టాలు మగవాళ్ళకు కూడా వర్తిస్తుంటాయి, భర్త కూడా. మరి ఇలాగా అందువల్లనుంచి ఇలా ఆలోచిస్తే భర్త వల్ల కూడా కొన్ని కష్టాలు జరుగుతుంటాయి భార్యలకు కూడా. అది లోకంలో చాలా మందిని చూస్తున్నాం మనం. మన విషయం మనం దృష్టి పెట్టుకోకర్లేదండి. మీరు స్త్రీల గురించి అందరి గురించి అడిగారు కాబట్టి, నా ఒక్కదాని గురించి అడిగితే ఒక రకంగా ఉంటుంది, అందరి గురించి అడిగారు కాబట్టి అంతా దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను నేను. ఎందుకంటే కొంతమంది భర్తలు కూడా ఆ భార్య అవసరాలు తీర్చడాలు కానీ, వాళ్ళకి ఏమన్నా వాళ్ళు ఏమన్నా కష్టాల్లో ఉంటే వాళ్ళలో బాబో పైన పట్టించుకో తేడం కానీ చేసే మగవాళ్ళు కూడా ఉన్నారు. అందుగురించి కష్టాలు స్త్రీలకే ఎక్కువనే భావనే నాకే నాకు వస్తుంది. మరి ఆ అమ్మాయి ఇంట్లో పిల్లలు సవరించుకుంటూ చాకరీ చేసుకుంటూ అత్తమామ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ మాటలకు రాసిన అమ్మాయిని పెడుతుంటే ఏదో బాధపడుతూ ఉంటుందని అంటే ఆ భర్త కూడా తల్లిదండ్రులు వెనకేసుకొచ్చో, లేకపోతే భార్య వెనకొచ్చు తల్లిదండ్రులు, అలాగే ఆ అబ్బాయికి కూడా కొంత కొంత ఆ ప్రభావం ఆ అబ్బాయి మీద కూడా చూపిస్తుంటుంది మరి కొంచెం ఈ కష్టాల ప్రభావం. అందువల్ల స్త్రీలకే ఎక్కువ కష్టాలు వస్తున్నాయని. అంటే ఇప్పుడు సమాజం మారింది కదా, సమాజం మారిన వాళ్ళనే ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. వైదిక ధర్మం అయితే సమస్య లేదు, ఇద్దరు కూడా ఒకే రకంగా ఉంటారు. ఒకవేళ స్త్రీ ఏదన్నా చెప్పినా భర్త ఏంటాడు, భర్త ఏదన్నా చెప్తే స్త్రీ ఏంటది, ఇంకా వాళ్ళకు కూడా ఏమంటే వైదిక ధర్మంలో ఉంటాయని మనం అనకూడదు. ఉన్నా కూడా మనం పైకి చెప్పుకునేది కూడా కాదు ఇప్పుడు అనుకుంటుంది. అలా వైదిక ధర్మంలో ఇలాంటి తేడాలు రాకూడదు, రావు కూడాను చాలా వరకును. ఇతర వాళ్ళ గురించి అయితే మాత్రం ఇది నిజమే, కష్టాలు ఆడవాళ్ళకి ఎక్కువగానే ఉన్నాయి. నేటి సమాజంలో కూడా ఇలాగే ఉంటుంది. బయటకు వెళ్తుంటే అనుకున్నాం కదా అలా కష్టాలు ఆడడానికి ఎక్కువగా ఎదురవుతున్నాయి. పురుషులకు కూడా అక్కడక్కడ వస్తున్నాయి, మగవాళ్ళకు కూడా వస్తున్నాయి ఇలాంటి బయటకు వెళ్తుంటే ఒంటరిగా, వాళ్ళకే కష్టాలే వస్తున్నాయి మనుషులకి. మరి అలా మారింది మరి సమాజం ఇప్పుడు, మరి దేశం అంతా కూడా ప్రపంచం. దీని గురించి అయితే ఇక నేను ఎక్కువగా చెప్పలేనండి. స్త్రీలకు మాత్రమే ఎక్కువ కష్టాలని మాత్రం చెప్పగలరు. అంటే స్త్రీలకు కష్టాలకు కారణం స్త్రీలేనా? ఎవరు? స్త్రీలా పురుషులా?